హాయిగా ఈ రోజు చాలా డిషెస్ క్లీన్ చేయాలి. ఈ రోజు నీ వద్దు వెళ్ళి క్లీన్ చేసి పిల్ల పిడుగు. కాదు, ఈ రోజు నీ వద్దు అల్లరి పిడుగు. నిన్న నేనే క్లీన్ చేశాను. అందరూ వినండి, కామిక్ బుక్ ఫెస్టివల్ కి నాకు ఇన్విటేషన్ దొరికింది. ఈ రోజు ఈవినింగ్ అందరూ ఫుల్ కాస్ట్యూమ్ లో రావాలి. అందరినీ భయపెట్టేలా డ్రెస్ చేసుకోవాలి. సూపర్ కదా? యా, పద వెళ్ళి కాస్ట్యూమ్స్ కొనేసుకుందాం. మేము త్వరగా తిరిగి వచ్చేస్తాం. ఈ రోజు మధ్యాహ్నం నేను అమిత్ తో కలిసి మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్ళొచ్చు అన్నమాట. సడన్ గా ఈ పింపుల్ వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టింది. నేను ఎక్కడికి వెళ్ళలేను. నేను దాన్ని గిల్లు పారేస్తాను. పింపుల్స్ ఎక్కువైపోతాయి. అన్నిటికంటే చాలా గొప్ప క్రీమ్ ఎక్స్ట్రీమ్ రిపేర్ కవర్ అప్. దీన్ని కొద్దిగా అప్లై చేస్తే చాలు, అమిత్ కి పింపులే కనిపించదు. ఎందుకు బుర్ర తక్కువ పనులు చేస్తావు? ఇలాంటివన్నీ వాడితే ఖచ్చితంగా పింపుల్స్ ఎక్కువ అవుతాయి. ఇందులో బోలెడన్ని కెమికల్స్ ఉంటాయి. నా బొమ్మలకి ఎప్పుడైనా పింపుల్స్ రావడం చూసావా? అంటే నువ్వు నీ బొమ్మలకి ఈ క్రీమ్ వాడతానంటావా? చెప్పు. వాడితే ఏంటి, కానీ నేను హోమ్ మేడ్ క్రీమే వాడతాను. అది 100% ఆర్గానిక్. నీకు అది అప్లై చేస్తాను, వెంటనే పింపుల్స్ పోతాయి. అరటిపళ్ళు, స్ట్రాబెర్రీ, కుళ్ళిన చీజ్, అన్ని నేచురల్. రెడీ అయ్యింది. నువ్వేదైనా అప్లై చేయి, కానీ ఈ పింపుల్ ఓ పట్టాన పోయేలా లేదు. నువ్వు ఎంతో బెస్ట్. నువ్వు నా ఫేవరెట్ సిస్టర్వి. నువ్వు తప్ప ఎవరు ఇంత గొప్ప సాయం చేసేవారు కాదు. చాలా మంచి పని చేసావు నాకు. అది అమిత్ కావచ్చు. ఇదిగో వస్తున్నాను. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. నువ్వు అందంగానే ఉన్నావు. అందుకు నువ్వు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? ఇంకెక్కడికైనా వెళ్ళి ఆడుకోపు. ఈ రోజు నువ్వు నా బెడ్ మీద కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు అన్నట్టు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఏదో వాసన వస్తుంది. నీకు వస్తుందా? అవును వస్తుంది. ఏమండి? నాకు ఇష్టమే, కానీ ఇలా ఉంటే నేను నీ దగ్గర కూడా రాలేను. వదిలే, నేను వెళ్ళిపోతున్నాను. అక్కడే దగ్గర రావచ్చు. ప్లీజ్ పక్కింట్లో జాంబియా ఉంది. వీడియో తీసి చూపిస్తే గానీ ఎవరు నమ్మరు. ఏమైంది? నువ్వు క్రీమ్ లో ఏం కలిపావో చెప్పు. దాని వల్లే అమిత్ వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా చేసావో చెప్పు. నేను అందులో నాచురల్ థింగ్స్ కలిపాను. అది అసలైన జాంబి. టీవీలో చూసినట్టే ఉంది. మా ఇంటి ముందు అది ఎవరినో బెదిరిస్తూ వెళ్ళడం నేను చూశాను. ఓ నో, పిల్లలు అక్కడ ఒంటరిగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేరు. వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. వాళ్ళని మనం బయటికి తీసుకొచ్చేద్దాం. మీరు నిజంగానే చూసారా? నాకు ఆ జాంబీస్ అంటే చాలా భయం. అయినా సరే పిల్లక తప్పదు కదా, నేను వస్తున్నాను, ఆగండి. ఒకవేళ అమిత్ వచ్చాడేమో.
నీ అదృష్టం చాలా బాగుంది. తనని మాటల్లో పెట్టు, ఈలోపు ఏదో ఒకటి కవర్ చేసుకుంటాను. బిందు, ఏదైనా ప్రాబ్లమా? మీ అక్క ఇంట్లో ఉందా? మా అక్క తను పైన ఉంది. ఏమైంది? మీరు ప్రమాదంలో ఉన్నారేమని తెలుసుకోవడానికి వచ్చా. మేము జాంబీని వెతుకుతున్నాం. ఇందాకే ఒక జాంబీని చూశాను. శాంత, మీరు మధ్య ఎక్కువగా టీవీ చూస్తున్నారా ఏంటి? ఇటు చూడు, దీన్ని ఏమంటావో చెప్పు. ఇది నీకు ప్రపంచ సుందరిలా కనిపిస్తోందా? నిజానికి అది మా అక్క ఇందు. అయితే వీళ్ళ అక్కని జాంబీ అటాక్ చేసింది. మా అక్కని జాంబీ అటాక్ చేయలేదు, తన మొహం చీస్ వల్ల అలా అయిపోయింది అంతే. ఇక్కడే ఉందండి, నేను తనని పిలుచుకొస్తాను. ఇందు, ఇదిగు పరుగు వల్ల నువ్వు జాంబీ అనుకుంటున్నారు. ఏంటి, త్వరగా వాళ్ళు వచ్చేలోపు దాక్కు. వాళ్ళ గాని దొరికేవంటే నిన్ను బంధిస్తారు. బిందు, ఏ ప్రాబ్లం లేదుగా. కర్టెన్ వెనకాల ఉంది. ఏం కాలేదుగా, నీకేమైనా కనిపించిందా? జాంబీ వెళ్ళిపోయింది. ఇలా చూడు చిన్నారి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండాలి. జాంబీ అన్వేషణ మొదలైంది, పదండి కనిపెడదాం. అవును, వెళ్ళి కనిపెడదా. నేను ఇక్కడే ఉన్నాను. నీ ఇబ్బందికి మాలిన క్రీమ్ వల్ల ఎలా అయ్యిందో చూడు. అయినా నేను చీజ్ రాసుకున్నప్పుడు నాకు ఎలాంటి పింపుల్స్ రాలేదే. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడు. ఏంటో, క్లియర్ గా స్కిన్ ఉండటం నీ అదృష్టం. నేను జాంబీని కాదు అని ఇప్పుడే వెళ్ళి నువ్వే అన్నట్టు చెప్పు. అన్ని పనులు నన్నే చేయమంటుంది. హే జాంబీ, 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 జాంబీ. హలో ఇందు, అది నేను ప్రియతో కలిసి కన్సర్ట్ కి వెళ్తున్నాను. మళ్ళీ టికెట్ వేస్ట్ అయిపోతుంది కదా అందుకని. నాకు పింపుల్స్ వచ్చాయని నన్ను వదిలేసి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ తో కన్సర్ట్ కి వెళ్తానంటావా? చూడు అమిత్, ఇప్పుడే చెప్తున్నాను, ఎక్కడున్నా సరే వెంటనే ఇక్కడికి రా. చెప్పింది అర్థమైందా నీకు? లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అటు చూడండి, తనని కూడా జాంబీ అటాక్ చేసింది. పట్టుకోండి. పురుగులున్నాయి, ముందు వీటిని అంతం చేస్తే సమస్య తీరిపోతుంది. వాళ్ళని మనం పట్టుకోవాలి. హలో, ఇంట్లో ఎవరు లేరా? అమిత్, హలో మిస్సెస్ శాంత, మీరేంటి ఇక్కడ? ఇక్కడ నుంచి వెంటనే పారిపో. అయినా అమిత్ అసలు పింపుల్స్ రావాయండి. అదే కదా, ఈ క్రీమ్ వల్లే పింపుల్స్ వస్తున్నాయని మనం వాళ్ళకి నిరూపిస్తే మనం జాంబీస్ కాదని అర్థం చేసుకుంటారు. అటు చూడండి, వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు. మేము జాంబీస్ కాదు, ఇది జస్ట్ పింపుల్స్ మాత్రమే. చీజ్ వల్ల మాకు ఇలా అలర్జీ ఏర్పడింది. చూడండి, ఇప్పుడు మీరే చూడండి తన మొహం ఎలా తయారవుతుందో. ఇంటిలో జరుగుతోంది ఈ పాటికి నీకు మూలడని పింపుల్స్ రావాలి కదా. పింపుల్స్ ని రప్పించు. ఆ
ఆ కుర్రాడిని కూడా జాంబీగా మార్చేశారు. భయపడకండి, ఇవి ఒట్టి కాస్ట్యూమ్సే. మనం నార్మల్ ఫ్యామిలీ అని వాళ్ళకి నిరూపించాలి, లేకపోతే అలా భయపడుతూనే ఉంటారు వాళ్ళందరూ. నార్మల్ ఫ్యామిలీయా? అంతా సరైపోతుంది. మీ వయసు లో ఉన్నప్పుడు నాకు పింపుల్స్ ఉండేవి. ముందు దుబ్బులో ఉన్నావు చూసుకో. ఇది చాలా అన్యాయం. హారర్ సినిమాల్లో ఎవరు డిషెస్ క్లీన్ చేయరు,